పార్టీలో హంగామా చేసిన బన్నీ అవన్నీ ఫేక్ కలెక్షన్సా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని ఇవాల్టి టాప్ 9 ఎంటర్‌టైన్‌మెంట్ లో క్విక్ గా చూసేద్దాం తెలుగు చలనచిత్ర సీమలో కృష్ణంరాజు శకం ముగిసింది సెప్టెంబర్ 11 తెల్లవారుజామున స్వర్గస్థులయ్యారు కృష్ణంరాజు 83 సంవత్సరాల వయసులో కాలం చేసిన రెబల్ స్టార్ కొన్నాళ్ళుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈయన అంత్యక్రియలు మొయినాబాద్ సమీపంలోని కనకమామిడి దగ్గర పూర్తయ్యాయి ప్రభాస్ సహా కుటుంబ సభ్యులు అశ్రు నయనాలతో ఆయనకు వీడ్కోలు పలికారు కృష్ణంరాజు భౌతిక కాయానికి ఆయన తమ్ముడు సూర్యనారాయణరాజు పెద్ద కుమారుడు హీరో ప్రభాస్ సోదరుడు ప్రభోద్ ఉప్పలపాటి దహన సంస్కారాలు నిర్వహించారు కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన కృష్ణంరాజుకు తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది దాదాపు 5 నెలల తర్వాత మళ్ళీ షూటింగ్ కి వచ్చారు మహేష్ బాబు మధ్యలో కొన్ని కమర్షియల్ యాడ్స్ చేశారు కానీ సర్కార్ వారి పాట తర్వాత మరో సినిమాను స్టార్ట్ చేయలేదు చాలా రోజులుగా వార్తల్లోనే ఉంటున్న త్రివిక్రమ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఎట్టకేలకు హైదరాబాద్ లో షురూ అయింది భారీ యాక్షన్ సీక్వెన్స్ తో దీన్ని స్టార్ట్ చేశారు త్రివిక్రమ్ నివేదా థామస్ రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా షాకిని డాకిని సెప్టెంబర్ 16th న రిలీజ్ కాబోతున్న ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ నవ్విస్తూ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ సాగింది ఈ ట్రైలర్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే షాకిని డాకిని సినిమాను నిర్మించారు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా గాడ్ ఫాదర్ ఇక ఈ సినిమా నుండి రీసెంట్ గా సత్యదేవ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్ ఇందులో జయదేవ్ పాత్రలో కనిపిస్తున్నారు ఈ విలక్షణ నటుడు ఇక అక్టోబర్ 5th న రిలీజ్ కాబోతోంది గాడ్ ఫాదర్ ఇందులో నయనతార చిరు చెల్లెలిగా సల్మాన్ చిరు రైట్ హ్యాండ్ గా కనిపించబోతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తాతయ్యారు ఆయన చిన్న కూతురు సౌందర్య తన రెండో కుమారుడికి జన్మనిచ్చారు ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు సౌందర్య తమ కుటుంబంలోకి మరో వారసుడు వచ్చాడని అతడికి వీర్ రజనీకాంత్ అనే పేరు పెట్టామని చెప్పారు దర్శక ధీరుడు రాజమౌళికి మరో అరుదైన గౌరవం దక్కింది కెనడాలో జరుగుతున్న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చారు కుమారుడు కార్తికేయతో పాటు ఏ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరయ్యారు జక్కన్న ట్రిపుల్ ఆర్ సినిమా విజయంతోనే ఈయనకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఆహ్వానం వచ్చింది వర్క్ ను ఇష్టంతో చేయాలి సక్సెస్ ను హ్యాపీగా ఎంజాయ్ చేయాలని రీసెంట్ గా ట్వీట్ చేశారు అల్లు అర్జున్ ట్వీట్ చేయడమే కాదు ఓ అంటావా పాట పాడుతూ డాన్స్ చేస్తూ పార్టీలో తెగ ఎంజాయ్ చేశారు సాయిమాలో తమ పాన్ ఇండియన్ ఫిల్మ్ పుష్ప సత్తా చాటడంతో తన టీమ్ కు రీసెంట్ గా పార్టీ ఇచ్చారు బన్నీ ఆ పార్టీలో తను డాన్స్ చేసే ఓ చిన్న వీడియోను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో పంచుకుని సక్సెస్ వర్క్ గురించి తన ట్వీట్ లో రాసుకొచ్చారు ఇక రీసెంట్ గా బ్రహ్మాస్త్ర చుట్టూ మరో వివాదం ముసురుకుంది ఈ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసిన కలెక్షన్ రిపోర్ట్స్ అన్ని ఫేక్ అనే టాక్ బీ టౌన్ లో వైరల్ అవుతోంది పడిపోయిన తమ షేర్ వాల్యూను పెంచుకునేందుకే మల్టీప్లెక్స్ చైన్స్ పీవీఆర్ ఐనాక్స్ ఆడుతున్న నెంబర్ గేమ్ ఇదనే న్యూస్ బయటకు వస్తోంది